హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మన చిన్నప్పుడు క్రికెట్ మ్యాచ్ చూసిన క్రికెట్ ఆడిన మన బ్యాట్ల మీద లేదంటే టీవీలో చూపించేటటువంటి స్టార్ క్రికెటర్ల బ్యాట్ల మీద ఒకే ఒక్క లోగో కనిపిస్తుంది అదేంటో తెలుసా ఎంఆర్ఎఫ్ ఎస్ దానికి అంతటి బ్రాండ్ వ్యాల్యూ ఉంది మనం కొంచెం పెరిగి పెద్దయిన తర్వాత మనం వాడే కారు టైర్ల మీద లేదంటే మనకు తెలిసిన టైర్ల కంపెనీ ఏంటి అంటే అప్పుడు కూడా మనకు గుర్తొచ్చేటటువంటి పేరు ఎంఆర్ఎఫ్ మాత్రమే సో ఎంఆర్ఎఫ్ అటు బ్యాట్లు ఉత్పత్తి చేస్తుంది ఇటు టైర్లు ఉత్పత్తి చేస్తుందా అంత పెద్ద కంపెనీ అని చాలామంది అనుకుంటుంటారు ఎంఆర్ఎఫ్ కేవలం టైర్లు మాత్రం ఉత్పత్తి చేస్తుంది బ్యాట్లతో ఎలాంటి సంబంధం లేదు కానీ అదే క్రికెట్ని ఆసరాగా చేసుకుని క్రికెటర్ల యొక్క ఫేస్ వాల్యూని ఆసరాగా చేసుకుని తన కంపెనీని ఓవర్ నైట్లో ఎదిగేలా చేశారు ఎంఆర్ఎఫ్ అధినేతలు అయితే అసలు ఎంఆర్ఎఫ్ ఏ విధంగా పుట్టింది ఫస్ట్ దాన్ని పెట్టడానికి ఎంత ఖర్చయింది ఆ తర్వాత వెంటనే ఓవర్నైట్లో ఎదిగిపోయిందా ఎన్ని సంవత్సరాల కృషి తర్వాత ఈ స్థాయికి వచ్చిందో ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పంతొమ్మిది వందల నలభై ఆరులో ఎంఆర్ఎఫ్ కంపెనీని స్థాపించారు కేఎం మామీనన్ అన్ ఆ తర్వాత ఆయన చెన్నైలో దీన్ని స్థాపించిన తర్వాత ఇంతింతాయి ఒటుడింతాయి అని ఎదిగేటటువంటి ప్రయత్నం చేసింది ఎంఆర్ఎఫ్ అయితే మొట్టమొదటిసారిగా పద్నాలుగు వేల రూపాయలతో ఈ కంపెనీ స్థాపించినప్పుడు టైర్లు మొట్టమొదటిసారిగా తయారు చేయలేదు ఫస్ట్ చిన్న చిన్న బొమ్మలు బుడగలతో స్టార్ట్ చేసి లేటెక్స్ బొమ్మలు కానివ్వండి రబ్బర్ బొమ్మలు కానివ్వండి గ్లౌజులు కానివ్వండి ఇలా పిల్లలు ఆడుకునే బొమ్మలు కానివ్వండి లేదంటే కొన్ని రబ్బర్తో చేసేటటువంటి వస్తువులు కానివ్వండి తయారు చేయడం ప్రారంభించింది ఎంఆర్ఎఫ్ ఎంఆర్ఎఫ్ అలా మొట్టమొదటిసారిగా బుడగలతోటి బొమ్మలతోటి స్థాపించినటువంటి కంపెనీ టైర్ల వరకు ఎదగటానికి ఎక్కువ కాలమే పట్టింది నలభై ఆరులో ఈ కంపెనీ స్టార్ట్ చేస్తే డెబ్భై మూడు వరకు ఎంఆర్ఎఫ్ టైర్ల కంపెనీగా మారలేదు ఆ రోజుల్లో కార్ల యొక్క సంఖ్య పెరగటం ముఖ్యంగా కొత్త కొత్త కార్లు కంపెనీలు కూడా ఇండియాతో పాటు ఇతర దేశాల్లో కూడా పెద్ద ఎత్తున వ్యాపించడంతో టైర్ల యొక్క రంగంలోకి వెళ్ళినట్లయితే మంచి భవిష్యత్తు ఉంటుందనుకొని ఆల్రెడీ మనం ఆ ఫీల్డ్లోనే ఉన్నాం కొంతవరకు రబ్బర్ వస్తువులు తయారు చేస్తున్నాం కాబట్టి టైర్లుగా మారిస్తే ఏ విధంగా ఉంటుందనేటటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల డెబ్భై మూడులో ఎంఆర్ఎఫ్ కంపెనీ టైర్లు ఉత్పత్తి చేయడం ప్రారంభించింది అయితే దాని దశ తిరగటానికి మాత్రం డెబ్బై ఆరు వరకు సమయం పట్టింది అంటే డెబ్బై మూడులో టైర్ల ఉత్పత్తి కంపెనీగా మారితే డెబ్బై ఆరులో ఎప్పుడైతే మారుతి సంస్థ భారతదేశంలో ఉద్భవించిందో అప్పటి నుంచి ఎంఆర్ఎఫ్ దశ తిరగటం కూడా ప్రారంభమైంది మొట్టమొదటిసారిగా మారుతి ఎయిట్ హండ్రెడ్ కారు ఉత్పత్తి చేసినప్పుడు దానికి వాడిన టైర్ ఎంఆర్ఎఫ్ మాత్రమే ఎందుకంటే అక్కడ కూడా మనది మన దేశం అనే ఫీలింగ్ చాలా స్పష్టంగా కనిపించింది మన దేశంలో మొట్టమొదటిసారిగా పెట్టినటువంటి కార్ల కంపెనీ మారుతి అయితే మన దేశంలో మొట్టమొదటిసారిగా తయారు చేసిన టైర్ల కంపెనీ ఎంఆర్ఎఫ్ కాబట్టి ఆ రెండింటికి కలబోతగా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఎంఆర్ఎఫ్ కంపెనీ మారుతి కంపెనీతోటి అయ్యి డీల్ కుదుర్చుకొని వాళ్ళు తయారు చేసే ప్రతి కారుకి ఎంఆర్ఎఫ్ టైర్ ఉపయోగించేలాగా డీల్ సెట్ చేసుకున్నారు ఇక అక్కడి నుంచి దశ తిరిగింది నెమ్మది నెమ్మదిగా ఎంఆర్ఎఫ్ టైర్ల యొక్క ప్రస్థానం ఈరోజు దాదాపు నలభై వేల కోట్ల టర్నోవర్ కలిగేటటువంటి కంపెనీగా ఎదగటానికి ఇంత సుదీర్ఘమైనటువంటి సమయం పట్టింది దాంట్లో మారుతి ఎయిట్ హండ్రెడ్ ముఖ్యంగా మారుతి సంస్థ యొక్క పాత్ర కూడా ఎంతో ఉందనుకోవచ్చు ఇక ఈ యొక్క ఎంఆర్ఎఫ్ టైర్లు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా ఎదిగింది ఈ సంస్థ అనేటటువంటి అంశాన్ని ఒకసారి పరిగణనలోకి తీసుకున్నట్లయితే క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తి లేదని ఈ యొక్క కంపెనీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మూల సూత్రంగా పెట్టుకున్నారు దానికి అనుగుణంగానే బ్రాండింగ్ చేయటంలోను ముఖ్యంగా ఈ బ్రాండ్ విలువను పెంచుకోవటంలో కూడా మొదటి నుంచి దృష్టి పెట్టారు ఏ కంపెనీకి లేనటువంటి విధంగా పెద్ద పెద్ద క్రికెటర్లతోటి ఎండార్స్ చేయించేటటువంటి వ్యూహం ద్వారా తమ కంపెనీ తమ బ్రాండ్ ప్రపంచం నలుమూలల్లో అందరికీ తెలిసేలా చేయటంలో ఎంఆర్ఎఫ్ కంపెనీ అధినేత అయితే సక్సెస్ సాధించారు ఆ సక్సెస్ ఎంతగా అంటే మన దేశం నుంచి మొట్టమొదటిసారిగా విదేశాలకు ఎక్స్పోర్ట్ అయినటువంటి ముఖ్యంగా అమెరికాకు ఎక్స్పోర్ట్ అయినటువంటి టైర్ల కంపెనీ ఏదైనా ఉందంటే టైర్లు ఏమైనా ఉన్నాయంటే అది కూడా ఫ్లైట్లో రవాణా చేయబడే టైర్లు ఏమైనా ఉన్నాయంటే అది ఖచ్చితంగా మొట్టమొదటి బ్రాండ్ ఎంఆర్ఎఫ్ మాత్రమే ఆ తర్వాత అనేక బ్రాండ్లు వచ్చినా సరే దాని స్థానం మాత్రం సుస్థిరంగా కనిపిస్తుంటుంది అయితే దానికి ఎంచుకున్నటువంటి మార్గం కూడా మనకు వినూత్నంగా కనిపిస్తుంటుంది ఎందుకంటే మన దేశంలో ప్రజలు ఎక్కువగా కనెక్ట్ అయ్యేటటువంటి అంశం ఏంటంటే సినిమా మరోపక్క క్రీడలు అదు అందుట్లో కూడా క్రికెట్ సో ఈ క్రికెట్ని మాధ్యమంగా చేసుకున్నారు సచిన్ టెండూల్కర్ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే నేటి తరం క్రికెటర్లు అయినటువంటి విరాట్ కోహ్లీ వరకు చాలామంది మన దేశస్తులు విదేశీ క్రికెటర్లను కూడా వాళ్ళు దీనికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండేటట్టుగా వాళ్ళ బ్యాట్ల మీద ఈ లోగా ఉండేటట్లుగా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంది ఎంఆర్ఎఫ్ దాంతో పెద్ద ఎత్తున సక్సెస్ కూడా సాధించింది ఎంత సక్సెస్ అంటే రెండు వేల ఏడులో వంద కోట్ల డాలర్ల కంపెనీగా ఉన్నటువంటి ఈ సంస్థ రెండు వేల పదకొండు నాటికి దాదాపు రెండు వందల కోట్ల డాలర్లకు చేరుకుంది ఇక రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఏకంగా రెండు వందల ఇరవై కోట్ల డాలర్ల కంపెనీగా చేరుకుంది అంత టర్నోవర్ కూడా సంపాదించేటటువంటి పరిస్థితి మనకు కనిపించింది ముఖ్యంగా ఈ కంపెనీ విజయ ప్రస్థానంలో మనం అనేక ఘట్టాలను కూడా చూసుకోవచ్చు ముఖ్యంగా మన దేశానికి చెందినటువంటి సచిన్ టెండూల్కర్ మొట్టమొదటిసారిగా ఈ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి ఎంఆర్ఎఫ్ కంపెనీకి ఆ తర్వాత విదేశీ క్రికెటర్లు అయినటువంటి బ్రెయిన్ లారా కానివ్వండి ఏబీ డివిలర్స్ వంటి వాళ్ళు కానివ్వండి ఇప్పుడు తాజాగా విరాట్ కోహ్లీ కానివ్వండి పెద్ద ఎత్తున దీనికి ప్రచారం కల్పించారు ఇప్పుడు ప్రస్తుతం ఎనిమిది సంవత్సరాలకు కాను విరాట్ కోహ్లీ ఏకంగా వంద కోట్ల రూపాయలు తీసుకుని మరి ఈ యొక్క ఎంఆర్ఎఫ్ బ్రాండ్కి తాను బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడం జరిగింది సో బ్రాండింగ్ చేయటంలోను తమ కంపెనీ యొక్క విలువను పెంచుకోవటంలోను ముఖ్యంగా తమ కంపెనీ పేరు ప్రతిష్టలను అమాంతంగా పెంచుకోవటంలోను ఎంఆర్ఎఫ్ ఒక సక్సెస్ ఫార్ములాను అయితే క్రియేట్ చేసింది అనుకోవచ్చు అయితే బ్రాండింగ్ ఒక పక్క అలా ఉంచితే ఎంఆర్ఎఫ్ సాధించినటువంటి ఘనతను కొలవాలంటే దాని షేర్ వ్యాల్యూని పర్టికులర్గా చూడాలి రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఎంఆర్ఎఫ్ యొక్క సంస్థ షేర్ విలువ అంటే ఆ స్టాక్ షేర్ విలువ దాదాపు తొంభై ఆరు వేల రూపాయల పలికి రికార్డు సృష్టించింది కేవలం పదకొండు రూపాయలతో ఒకప్పుడు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినటువంటి షేర్ వ్యాల్యూ కలిగినటువంటి ఎంఆర్ఎఫ్ సంస్థ ఈరోజు రెండు వేల ఇరవై ఒకటి నాటికి దాదాపుగా తొంభై ఆరు వేల రూపాయలు ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే ఆ విలువ లక్ష రూపాయలు కూడా దాటి రికార్డులు సృష్టించింది మనకు స్టాక్ మార్కెట్లో చూసినట్లయితే ఎంఆర్ఎఫ్ షేర్ వాల్యూ ఎప్పుడూ టాప్లోనే ఉంటుంది టాప్ పొజిషన్లోనే ఉంటుంది ఎంఆర్ఎఫ్ షేర్లు కొనండి అని చెప్పేసి చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా మనకు అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటారు సో అంతటి విలువ కలిగినటువంటి సంస్థగా ఈ యొక్క ప్రయాణం ఈ జర్నీ నిజంగా స్ఫూర్తివంతంగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఎంఆర్ఎఫ్ సంస్థ ఇప్పుడు దాదాపు నలభై వేల కోట్ల సంస్థగా మారిన నేపథ్యంలోనే తమ మూలాలు మర్చిపోకుండా మొట్టమొదటిసారిగా తాము బొమ్మల తయారీతో ఏ విధంగా తమ కెరీర్ ప్రారంభించామో తమ కంపెనీని ప్రారంభించామో దాన్ని మర్చిపోకుండా అమెరికాలో ఉన్నటువంటి హ్యాష్ బుర్ అనేటటువంటి సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని పెద్ద ఎత్తున మరో కంపెనీని కూడా స్థాపించడం జరిగింది అంటే ఈ బొమ్మలు తయారు చేసేటటువంటి ఒక సరికొత్త కంపెనీని కూడా ఎంఆర్ఎఫ్ స్థాపించడం జరిగింది దాని పేరే ఫన్ స్కూల్ ఇండియా అనేటటువంటి సంస్థను స్థాపించడం జరిగింది దాదాపుగా దీంట్లో కూడా అరవై పర్సెంట్ షేర్లు ఎంఆర్ఎఫ్ సొంతం చేసుకుంది సో ఒక పక్క తన మూలాలు మర్చిపోకుండా బొమ్మల తయారీ రంగంలో అడుగు పెడుతూనే ఇంకో పక్క తాము ఈ స్థాయికి రావటానికి కారణమైనటువంటి ఎంఆర్ఎఫ్ టైర్ల యొక్క వ్యాపారాన్ని కూడా అంతకంతకు విస్తరిస్తోంది ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే దాదాపు తొమ్మిది వేల మంది డీలర్లతోటి అతిపెద్ద టైర్ల నిర్వహణ సంస్థగా ఎంఆర్ఎఫ్ నిలిచిందనటంలో సందేహం లేదు ఇంత స్థాయిలో డీలర్లు కానివ్వండి ఇంత స్థాయిలో మార్కెటింగ్ వ్యవస్థ కానివ్వండి ఇంత స్థాయిలో పంపిణీ కానివ్వండి మరే సంస్థకి లేదంటే ఆశ్చర్యపోక తప్పదు మన దేశంలో చెన్నైలో పుట్టినటువంటి ఎంఆర్ఎఫ్ సంస్థ ఈరోజు దేశ విదేశాల్లో కూడా తన ప్రాబల్యాన్ని పెంచుకొని ప్రత్యర్థి కంపెనీలను ధీటుగా ఢీకొంటూ ఈరోజు ప్రపంచంలోనే నంబర్ వన్ టైర్ల సంస్థగా ఎదిగినటువంటి ఈ స్ఫూర్తిదాయక ప్రయాణం మీద మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలపండి